हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। మీరు గనుక గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వడ్డీ రేట్లు ఎక్కడ తక్కువ ఉంటాయో చెక్ చేసుకోవాలి. ఆన్లైన్లో సులభంగానే వడ్డీ రేట్లను సరిచూసుకోవచ్చు. అలాగే లోన్ ఈఎంఐ టెన్యూర్ వివరాలు కూడా ముందే తెలుసుకుంటే మంచిది. అలాగే బంగారం విలువలో 75% వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందవచ్చు. అంటే 100,000 రూపాయల విలువైన బంగారం ఉంటే 75,000 వరకు రుణం పొందొచ్చు అన్నమాట. గోల్డ్ లోన్పై ఏ బ్యాంకుల్లో ఎన్బిఎఫ్సిల్లో వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. బ్యాంకు బజార్ ప్రకారం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో వడ్డీ రేటు వచ్చి 7% ఉంటుంది. కెనరా బ్యాంకులో 7.35, ఎస్బీఐలో 7.5, యూనియన్ బ్యాంక్లో 8.2, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.45, పిఎన్బిలో 8.75, హెచ్డిఎఫ్సిలో 8.9, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 9% నుంచి, ఐసిఐసిఐ బ్యాంకులో 11%, యాక్సిస్ బ్యాంకులో 14.5% నుంచి వడ్డీ రేట్లు స్టార్ట్ అవుతాయి. అదే బజాజ్ ఫిన్సర్వ్లో గోల్డ్ లోన్ పొందాలని మీరనుకుంటే వడ్డీ రేటు 11% నుంచి ప్రారంభమవుతుంది. ముతూట్ ఫైనాన్స్లో వడ్డీ రేటు 11.9% ఉంటే, మనప్పురం ఫైనాన్స్లో 12% నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం. బంగారంపై 2 ఏళ్ల కాల పరిమితితో 100,000 రూపాయల రుణం తీసుకుంటే వడ్డీ రేటు ప్రకారం నెలకు ఈఎంఐ 4,477 రూపాయల నుంచి 4,707 రూపాయల వరకు చెల్లించాల్సి రావచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.